మీరు వింటున్నారు మోడన్ మహాభారతం ఒక చిన్న రికాప్ వేసుకుందామా ఇప్పటివరకు ఏం జరిగిందంటే భీష్ముడు అంత పెద్ద ప్రతిజ్ఞ చేసి సత్యవతిని వాళ్ళ ఫాదర్ కోసం ఇంటికి తీసుకొస్తారనమాట హస్తినాపూర్ రాజ్యంకి ఎపిసోడ్ త్రీ కిడ్నాపింగ్ అంబా అంబిక అండ్ అంబాలిక ఓకే పర్స్ నేను మీకు రిమైండ్ అనుకుంటున్నాను మహాభారతం ఏ కాలంలో జరిగింది అని ఆ కాలంలో వరాలు శాపాలు అండ్ దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట భీష్ముడు ఎప్పుడైతే అంత పెద్ద ప్రతిజ్ఞ చేసి వాళ్ళ ఫాదర్ శాంతనుడి దగ్గరకు వచ్చి ఇలా సత్యావతిని ఇస్తాడో శాంతనుడికి సత్యావతిని పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా కానీ శాంతనుడు భీష్ముడికి ఒక వరం ఇస్తాడనమాట ఐ టోల్డ్ యూ రైట్ వరాలు శాపాలు ఇవన్నీ వర్క్ అవుతాయి అప్పట్లో ఆ వరం ఏంటి అంటే నీ అంతట నువ్వు చనిపోతాను అనుకునేంత వరకు చావు నీ దగ్గరికి రాదు ఎవరు కూడా నీకు తెలియకుండా నిన్ను చంపలేరు అని చెప్తాడనమాట యా నా చెప్పాను కదా సత్యవతి అండ్ శాంతనుడికి చిత్రాంగుడు అండ్ విచిత్ర వీర్య అని ఇద్దరు పిల్లలు పుట్టారు అని చిత్రాంగుడు పెద్ద కొడుకు అండ్ విచిత్ర వీర్య సెకండ్ కొడుకు అనమాట చిత్రాంగుడు పెద్ద కొడుకు కాబట్టి భీష్ముడు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కింగ్ యాక్టివిటీస్ అన్ని పర్సనల్గా ట్రైన్ చేస్తూ ఉంటాడు అనమాట చిత్రాంగుడికి ఇంకా భీష్ముడు వాళ్ళిద్దరిని సొంత కొడుకులలాగా ట్రీట్ చేసి అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడనమాట లైక్ వేదాస్ అనుకోండి పాలిటిక్స్ అనుకోండి హిస్టరీ ఆస్ట్రాలజీ మెటాఫిజిక్స్ అప్పట్లో ఇవన్నీ ఉన్నాయి కాకపోతే నేమ్స్ డిఫరెంట్ అనమాట ఒకరోజు అకస్మాత్తుగా ఇంకా శాంతనుడు చనిపోతాడు బట్ హీ వాజ్ అట్ పీస్ హసినాపూర్ రాజ్యంకి భీష్ముడు ఉన్నాడు నా ఇద్దరు కొడుకులు ఉన్నారు అండ్ ఇంత మంచి ఫ్యామిలీ ఉంది మంచి లైఫ్ లీడ్ చేసిన నేను అనే సాటిస్ఫాక్షన్తో చనిపోతాడు అనమాట తర్వాత ఇంకా భీష్ముడు క్రౌన్ని చిత్రాంగుడికి ఇచ్చి హిస్ హీ వాజ్ స్టిల్ స్మాల్ కిడ్ కాకపోతే యువరాజు అంటారు కదా అట్లా యువరాజుని చేసి బ్యాక్గ్రౌండ్లో భీష్ముడు కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండేవాడు అనమాట కింగ్కి వన్ ఫైన్ డే భీష్ముడు ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు గాంధర్వ లోకం నుంచి గాంధర్వుడు వస్తాడనమాట హస్తినాపూర్ రాజ్యంకి ఫస్ట్ లెట్ మీ టెల్ యూ గాంధర్వులు అంటే దేవతలకు సింగింగ్ చేసేవాళ్ళనమాట అప్సరసలు అంటే దేవతలకు డ్యాన్స్ అనమాట సో గాంధర్వులు కళాకారులు ఓకే వాళ్ళు కూడా కొన్ని మంచి పవర్స్ ఉన్నవాళ్ళు అనమాట లైక్ ఇమ్మోటల్స్ సో ఒకసారి ఒక రోజు గాంధ ఒక గాంధర్వుడు హస్తినాపూర్ రాజ్యంకి వస్తాడు వచ్చి చిత్రాంగుడిని పిలుస్తాడనమాట హే కింగ్ ఆఫ్ హస్తినాపురా బయటికి రా నీ పేరు చిత్రాంగుడా నా పేరు కూడా చిత్రాంగుడే నాతో గెలిచి ఆ పేరు నీది అని క్లెయిమ్ చేసుకో బయటికి రా అని చెప్పేసి సవాల్ విసురుతాడు అనమాట కాకపోతే గాంధర్వుడు ఇమ్మోర్టల్ కదా అంటే నాట్ ఎ హ్యూమన్ సో అతను ఇట్లా మాయమయ్యి ప్రత్యక్షమయ్యి అట్లాంటివన్నీ పవర్స్ ఉంటాయి అనమాట గాంధర్వుడికి చిత్రాంగుడు బయటకు వస్తాడు అప్పుడు గాంధర్వుడు చూసి నువ్వు చిన్న పిల్లాడివా ఇంకా నేను పెద్దవాళ్ళేమో కింగ్ అనుకున్నా సరే నువ్వు ఇంకా చిన్న పిల్లడివి కాబట్టి నేను నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను చిత్రాంగుడు నీ పేరు కాదు అని తీసేసి నీ పేరు ఇంకేదైనా పెట్టుకో చిత్రాంగుడు ఈజ్ మై నేమ్ అని అంటాడనమాట అప్పుడు చిత్రాంగుడికి ఫీలింగ్స్ హర్ట్ అయ్యి నో చాలా కోపం వస్తుంది నో ఇట్స్ మై నేమ్ అని చెప్పేసి అండ్ ఆల్సో పరువు ప్రతిష్ట అందరు చూస్తున్నారు కింగ్డంలో ఫైట్ చేస్తా అంటాడనమాట కాకపోతే అందరూ వద్దు అన్నట్టు ఫేస్ పెడతారు బికాస్ గాంధర్వుడు ఇస్ నాట్ ఎ హ్యూమన్ ఇతనేమో మానవుడు మనిషి రూపంలో ఉన్న అతను మాయమై ప్రత్యక్షమయ్యే పర్సన్తో ఎలా ఫైట్ చేస్తారు ఇట్స్ పాసిబుల్ కాదు కదా అందరూ నో అనుకుంటూ ఇలా చూస్తున్నప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపు మన చిత్రాంగుడి గొంతులో స్వోర్డ్ ఉంటుంది అందరు షాక్ అవుతారు లైక్ అంతా సెకండ్స్ ఆఫ్ టైంలో మనకి కింగ్ చనిపోయారు అని ఇంకా గాంధర్వుడు వెళ్ళిపోతారు అక్కడి నుంచి భీష్ముడు బ్యాక్ వచ్చేసరికి హసినాపుర రాజ్యంకి కింగ్ లేడు ఇంకా భీష్ముడికి హార్ట్ బ్రేక్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఇంకొక కొడుకుకి విచిత్ర వీర్యాకి అన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటాడనమాట క్రౌన్ విచిత్ర వీర్యాకి పెడతాడు అనమాట కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఆగి విచిత్ర వీర్య చిన్నపిల్లడు కాబట్టి భీష్ముడే అన్నీ చూసుకుంటుంటాడు కట్ చేస్తే కాశీలో కశ్య అనే అతను రాజు ఒక ట్రెడిషన్ ఉండేదనమాట ఆ ట్రెడిషన్ ఏంటంటే కాశీలో ఉన్న ప్రిన్సెస్ హస్తినాపూర్ రాజులకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో కశ్యకి ముగ్గురు పిల్లలు అంబా అంబిక అండ్ అంబాలిక ఈసారి కశ్య వాళ్ళ కూతుర్లని విచిత్ర వీర్యకి ఇవ్వాలని కాని హస్తినాపూర్ రాజ్యంకి ఇవ్వాలని కానీ అనుకోడు ఎందుకు అంటే విచిత్ర వీర్య సత్యవతి వల్ల కూడుకు సో సత్యవతి ఫిషర్మెన్ కూతురు ఆ రీజన్ వల్ల కశ్య అసలు కన్సిడర్ చేయడనమాట అంబా అంబికా అండ్ అంబాలికకి స్వయంవరం జరుగుతూ ఉంటది దానికి కూడా ఇన్వైట్ చేయడు విచిత్ర అంతే ఈ విషయం భీష్ముడికి తెలిసి అట్ ఎనీ కాస్ట్ కాశీ ప్రిన్సెస్ హస్సినాపూర్ రాజ్యంకే రావాలి అని చెప్పి పట్టుపడి భీష్ముడు స్వయంవరం జరుగుతుంది అని తెలిసిన వెంటనే వెళ్తాడు అంబా ఇస్ ఎల్డెస్ట్ వన్ అనమాట అంబా ఫస్ట్ అంబా అంబికా సెకండ్ అండ్ థర్డ్ ముగ్గురు సిస్టర్స్ ఇంకా ఫ్యూ మూమెంట్స్లో ఇంకా పెళ్ళి చేసుకుందాం అనే టైంకి భీష్ముడు వస్తాడు భీష్ముడు రాగానే అందరు షాక్ అవుతారు నోబడి డేర్స్ కదా భీష్ముడికి ఆపోజిట్ వెళ్ళి ఫైట్ చేయడానికి భీష్ముడు కోపంతో అక్కడ అడ్డు వచ్చిన వాళ్ళందరినీ డుషం డుష్యం చేసి అంబానీ అంబికాని అని అంబాలికాని కిడ్నాప్ చేస్తాడు అంబా ఒక్కతి ఫేస్ డౌన్ చేసుకొని హర్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే తన మనసులో శాల్వా ఉన్నాడు అంబిక అండ్ అంబాలిక మాత్రం కొంచెం ఖుషి ఉంటారు యూనో హస్తినాపూర్ రాజ్యం కూడా పెద్ద రాజ్యం మేము ఈ రాజ్యంకి ప్రిన్సెస్ అవుతున్నాం అని చెప్పి కొంచెం బెటర్గానే ఫీల్ అవుతుంటారు ఇంకా ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అంబా భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట నేను మనస్ఫూర్తిగా శాల్వాని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను అండ్ నేను తనకు మనసు ఇచ్చాను నేను వేరే ఒకరిని చేసుకోలేను పెళ్ళి అని అప్పుడు భీష్ముడు బట్టలను పిలిచి అంబాని వెంటనే కింగ్ సాల్వా దగ్గరికి తీసుకెళ్ళండి అంటాడు అంబా ఎంత మురిసిపోతుందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారనమాట బ్లషింగ్ అంబాని చూసి వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా నెక్స్ట్ కింగ్ సాల్వాని పెళ్ళి చేసుకుందామని ఖుష్ కుష్లో వెళ్తూ ఉంటుంది ఆమెకేం తెలుసు ఆ హ్యాపీనెస్ పాపం కొద్దిసేపే ఉంటుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో అంబా కింగ్ ఆల్వాన్ మీట్ అవుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం అంటల్ దెన్ స్టేట్ యూన్ Bye-bye.